ఆ బజారండి ఎక్కువైతే ఎత్తికెక్కుతారు అయ్యా. మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్లతో కలిసి వస్తున్నాయి. వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్ మలేరియాలు వస్తున్నాయండి. మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి. తామరేద్ద అయితే మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాల. మీరు చెప్తే పని అవుతుందయ్యా. అంటున్నారు గాని పని చేయడం లేదయ్యా. ఇంట్లో పోయి మండడం లేదయ్యా, కడుపులు మండిపోతుంది. అది ఇచ్చేమా లేక మండిపోతే మీరు అప్సెట్ అవుతారు ఎందుకు? నువ్వు ఇచ్చేమా స్టిల్ స్టిల్ స్టిల్. నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందా కోర్టులో? దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫ్ తీసాను సార్. చెప్పు తీయదు కదయ్యా. రండి సార్. అయ్యా జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా అయ్యా. ఉంటామయ్యా. వీళ్ళు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదే అని అడిగితే వరల్డ్ బ్యాంక్ కు వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం అలా? ఫోటోలకి పోజ్ ఇచ్చేళ్తాడు చూసావా?